వీళ్ళు చెప్పే వాక్కులు సత్యమా అసత్యమా? వాకు చెప్పమంటున్నాను. నేను మనసులో ఏమనుకోని గవ్వలేసినా కాదు, చెప్పు నాకు. ఆయనే చెబుతాడు అయ్యా, నేను చెప్పేది కాదు నానా, ఆయనే చెబుతాడు. జయవద్దు తమిళను, నేను ఏడుకున్న దేవుణ్ణి, కొలిసిన దేవుణ్ణి, నది కొంగు బంగారం కొడక, పిచ్చి వాళ్ళయ్యే రటలేదు, నొప్పులు దగ్గర తమిళకాడికి భక్తులు వస్తా ఉన్నారంటే నేను కొలి ఉన్న మాట నిజమోస్. నాది జీవగడ్డ రాతమీస్, నేను జీవిస్తా ఉన్న నేను. వీళ్ళు చెప్పే వాక్కులు సత్యమా అసత్యమా? ఇప్పుడు ఈ లెక్కన చూస్తే నేను దేవుని కూడా మొక్కకుండా పోవాలనుకుంటున్నా, కానీ నేను దేవుణ్ణి అయితే మొక్కిపోతాను. నేను నాకు నేను అయితే మనసులో అయితే అనుకున్నా, నేను 250 కిలోమీటర్ల నుంచి వచ్చిన. సరే రామ్మ, దీంట్లో అయితే మీకు ఏమైతే ఇబ్బంది లేదు కదా? ఈ వీడియో పెట్టుకోవచ్చా? నేనే చెప్తా, నీమే మా మీద అనుమానం పడుతున్నావు, నేనే చెప్తా. కొడుకు తా కళ్ళలో పోయని చెబుతుంది, ఆయనే వస్తాడు బాబుడికి నీ కళ్ళకాడు, నీ కళ్ళల్లో వచ్చి చెప్తాడు. కలుపునాయన నువ్వే బలికి తండ్రి, మానవగ్రహ్మ లక్ష్మీ నరసింహ స్వామి, ఓం నమస్తే. వాకు చెప్పమంటున్నా. నేను మనసులో ఏమనుకోని గవ్వలేసినా కాదు, చెప్పు నాకు. ఆయనే చెబుతాడు అయ్యా, నేను చెప్పేది కాదు నానా, ఆయనే చెబుతాడు. ఒక్క నిమిషం. ఏం పేరు నానా? నా పేరు విజయ్. ఓంకార గురుడాస్, నా పాదాన శరణోస్, నీకు 10,000 నైనాస్, నా తండ్రి శంకరుడాస్, నా తల్లి పార్వతీయాస్, నా తల్లి గంగోస్, నా పాతాళ గంగాస్, నా 10,000 శరణోస్, నా పాదాన శరణోస్, మూడు గోళ్ళ పైనోస్, నా ముద్ద రమలింగోస్, నా 10,000 శరణమయ్యోస్, నా తల్లి రేణుకెల్లమోస్, నా 10,000 శరణం తల్లి, నా పాటియ వమ్మబాకూస్, కొమరెల్లి నా మల్లూస్, నా కోరుకుంటే నయ్యబాకూస్, నా సిటికాడు బండారూస్, నాకు పెట్టు మల్లయ్యోస్, నా బాలాన రాసిమోస్, నా ఉగ్రాన రాసిమోస్, నా 10,000 శరణమయ్యోస్, నీ పాదాన శరణం తండ్రి, మదమడుగు వాంజనేయోస్, ఏ దిక్కు వైనవయ్యోస్, నా బిడలున్న కోరికను చెప్పవయ్యా వాంజనేయోస్, ఏమయ్యా నా తమ్మీస్, ఏందమ్మా నేననుకున్న కోరిక, మనసులో నా కోరికోస్, బయట నరసింహోస్, ఎగతాళి జయవద్దు తమిళను, నేను ఏడుకున్న దేవుణ్ణి, కొలిసిన దేవుణ్ణి, నది కొంగు బంగారం కొడక, పిచ్చి వాళ్ళయ్యే రటలేదు, నొప్పుల దగ్గర నీరారు తమిళకాడికి, భక్తులు వస్తా ఉన్నారంటే నేను కొలి ఉన్న మాట నిజమోస్, నాది జీవగడ్డ రాతమీస్,
నేను జీవిస్తావున నేను కొరుకొని ముడిపు కడితే నేను కోరికలను తీరుస్తున్నాను అర్థమైతా ఉందా తమీస్ అనుమానం పడబోకు నా వారి మీద తమీస్ వారేసిన పెట్టబోకు నువ్వు కోరుకున్న కోరికేందోస్ నేను స్వప్నంలో వచ్చి చెబుతాస్ అర్థమైతా ఉందా తమీస్ నా మేన నీకు వరమానోస్ వద్దయ్యా నా తమ్ముడాస్ కొరుకుంటే నా తమీస్ నేను కొంగు బంగారం చేస్తానయ్యో నా సిన్ని వర తమీస్ నువ్వు కోరుకొని పో నేను నెరవేరుస్తా నా బిడ్డలు ఎందుకు అనుమానిస్తావు అంటున్నా అంటున్నాడు కరెక్టే గానీ మరి నేను కోరుకున్నా చెప్పాలి కదా సరే ఆయన చెప్పాలి ఇదేం చెప్పకూడక అంతేనా నువ్వు కోరుకొని పో నీ కోరిక నేను నెరవేరుస్తా నా బిడ్డలు ఎందుకు అనుమానిస్తావు అంటున్నా అనుమానించాను కాదు నేను కాదు ఇట్లా చూసే కొన్ని కోట్ల మంది అనుమానిస్తారు మమ్మల్ని ఎవరు అనుమానిస్తారు అరే మిమ్మల్ని కదా మా కామెంట్లలో కొంతమంది నాసంటోళ్ళు వీడియోలు తీసి కామెంట్లలో చెప్తున్నారు దుర్మార్గులు ఉన్నప్పుడు నానా దుర్మార్గులకి దేవుడే దిక్కు మేమైతే మోసం చేసేవాళ్ళం కాదు తమ్ముడు అన్నాడుగా ఒరిజినల్ జుట్టు అమ్మాలి ఇదన్నాడు నేను జడలు ఇచ్చి చూపించాను చూసిన నీ నీ చేతికున్న జడలు రావాలి శృంగేశ్వర కంకణం చూసిన తర్వాత నాకు అర్థమైంది కానీ నాకు చూస్తే తెలుస్తుంది జనాలు నాకు తెలుసు అమ్మా జనాలను చూస్తే తెలుస్తుంది కానీ కాకపోతే నేను కోరుకున్న కోరిక చెప్తా అన్నావు చెప్పలేదు చెప్తున్నా అంటుండు మరి నేనేం చెప్పను ఆయనే నేను చెప్తున్నట్టు నాగోల్ మన బల్కంపేట కూడా వచ్చినావు నాన్న రావచ్చమ్మా ఆడ అమ్మవారు ఉంటుంది వచ్చినావు కానీ డౌట్స్ అనేది ఏం లేదు కోరుకుంది అని అడుగుతున్నావు మనసులో ఒకటి కోరుకున్నావు నేను కోరుకునేది ఏంటి అని అడుగుతున్నావు అంటే ఇప్పుడు సరే నీకు ఇల్లు ఉందా లేదా గదడు ఇప్పుడు నువ్వు కోరుకుంది ఏదో చెప్పావంటే నువ్వు కోటి కోరికలు కోరుకుంటావు అని లేచి ఏదని చెప్తావు అరే కోటి కోరికలు నేను చెప్పింది నీకు అర్థం కాలే నేను ఇంటెన్షన్ తో నేను ఇక్కడికి వచ్చింది దేనికోసం నా మనసులో నా బాధ నేను దేవుని చెప్పుకోనికి వచ్చిన అర్థమైందా అదే బాధ నేను చెప్పిన నీ మనసులో ఉన్న బాధ నేను కోరిక నెరవేరుస్తా అంటుండు మరి నెరవేరుస్తా అంటుండు నెరవేరుస్తా అంటుండు నెరవేరుతుంది అది నేను బలంగా సంకల్పంతో వచ్చిన కాబట్టి నెరవేరుతుంది నేను అనుకున్నది ఏదో నువ్వు చెప్తా అని గవ్వలేమని అన్నావు కదా అందుకనే రాలేదా నీ గవ్వ రాలేదా నేనే చెప్తా నీ మీద మా మీద అనుమానం పడుతున్నావు నేనే చెప్తా కొడుకుతా కళ్ళలో పోయని చెబుతుంది ఆయనే వస్తాడు బాబుడికి నీ కళ్ళకాడు నీ కళ్ళల్లో వచ్చి చెప్తాడు నీ వంటి మీదకే రావచ్చు నా శరీరం మీదకే చెప్పలేము కాదు కానీ చెప్పలేము నాకు కూడా వస్తాడు 8 సంవత్సరాల నుంచి నరసింహ అందుకే నీకు నేనే చదువు అనుకున్నా నువ్వే చెప్తాను 8 సంవత్సరాల నుంచి నీ అయ్య నీ ఇంటి మీద వారలాడినప్పుడు నువ్వు నేను చెప్పుకుంటే నీకు నేను చెప్పినట్టు నువ్వు నాకు నేను నీకు చెప్పిన అనుకో నువ్వు నాకు చెప్పినట్టే ఇంకా నీకు నేను ఈడుకోవాలన్నట్టు నీకు ఇప్పుడు అయ్య బాగు పలుకిచ్చిండో ఈ లేదు కానీ అయ్య వాళ్ళలాడినప్పుడు మన ఇద్దరం కూర్చుంటే మన ఇద్దరు ఇద్దరు వంటి పైన ఉన్నది ఆయనే కదా నువ్వు చెప్పేది ఆవాకేనా నేను చెప్పేది ఆవాక కరెక్టే కానీ అంటే నేను అనుకున్నది నువ్వు చెప్పినట్టే అది వేరే ఉంటుండే నువ్వే ఒకళ్ళ చెప్పే దానికి నీకు ఆయనే నీ వంటి మీదకి వచ్చినప్పుడు నువ్వు నేను సమానమైన నీ వంటి మీదకి వచ్చింది భగవంతుడేనా నా వంటి మీదకి వచ్చింది భగవంతుడేనా అయితే అది నేను చెప్పించుకోవాలని నాకు కూడా ఇష్టం లేదు నా మనసులో ఉన్న మాట నలుగురికి తెలియాలని కూడా నాకు ఇష్టం లేదు కాకపోతే జనాలకు తెలియాలి ఇక్కడ జరుగుతున్నది ఏంది నిజమేనా ఇప్పుడు వాక్కులనే పేరు చెప్పుకొని బతకడానికి కాదు దేవుని పేరు ఖరాబు చేస్తారు ఈడ 90% అదే నేనైతే ఈడ దేవుడు ఉన్నాడని 100కు 100% నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా నన్ను నమ్మిన వాళ్ళకు 100,000 మంది కానీ చెప్తాను నేను కూడా అంతే నాకెంతేదన్నా తెలిస్తే నేను 10 మందికి అది ఉపయోగపడేది అయితే నేను 10 మందికి చెప్తాను వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు నాకైతే నా ఇంటి తీసుకోపోతా నా ఇల్లు ఎట్టుందో చూడు నేనున్న వాకులు సంపాదించవచ్చు నాకాడ వాకులు అడుక్కొని నీలాగా వాకులు అడుక్కొని పోయిన వాళ్ళే కోట్లకు అధిపతయ్యారు నాకు అదే ఇల్లు అదే బట్ట అదే రూపాయి అదే వ్యవహారం వాళ్ళు 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా 1 రూపాయి ఇచ్చినా తీసుకుంటా అసలు లేవు అమ్మా అన్న చెప్పి పంపిస్తాను చూస్తారు కదా ఈ వీడియో మాత్రం ఇప్పుడైతే పోస్ట్ చేయా ఈరోజు రాత్రి కళలకు వచ్చి మరి నరసింహస్వామి
నేను అనుకున్నా నాకు చెప్తాడా అంటే ఎట్లా వస్తాడు అమ్మ ఏ రూపంలో రావొచ్చు ఏ రూపంలోనే వస్తాడు సింహగర్జనతోన వస్తాడు లేకపోతే చిన్న బాలుడిలాగా వస్తాడు ఉగ్ర నరసింహుడు కదా ఉగ్ర రూపంతోన వస్తాడు చూసా నేను ఈ రోజు అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయను పోస్ట్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా నాకు కల వచ్చి కలలేది నిజమని చెప్తాడా అబద్ధమని చెప్తాడా మరి నా కలల రాదా నేను లక్ష్మీ నరసింహ స్వామిని పరీక్షిస్తున్నాను అన్నమాట అంటే నేను నా మాటలతోనే ఇక్కడ ఏందంటే కొట్లాడుతారు కదా నరసింహ స్వామి మీద కొట్లాడుతారు నాకు ఇది కావాలా నాకు అది కావాలని నేను కూడా కొట్లాడుతున్నా నా మనసులో మాట నాకు చెప్పాల నరసింహ స్వామి నువ్వు సత్యంగల దేవుని అయితే ఇది 100% నేను పెడతా వీడియో ఇది ఇంకా నేను నా మొక్క అయితే నేను స్వామి వారికి అయితే నేను మొక్కలేదు ఇంకా అడిగి పోయి ఆ మొక్కను మాత్రం నా మనసులో అనుకొని ఈడ ఇది వేసిన సుదం ఏమవుతుందో మరి మళ్ళీ నేను సోమవారం వస్తా ఈడికి ఈరోజు అయితే గురువారం వచ్చిన మళ్ళీ సోమవారం వస్తా ఇది నిజమైతే నిజమని పెడతా అబద్ధమైతే అబద్ధమని పెడతా సరేనమ్మా దీంట్లో అయితే మీకు ఏమైతే ఇబ్బంది లేదు కదా నాకు ఏమీ ఇబ్బంది లేదు నాకు ఈ వీడియో పెట్టుకోవచ్చా పెట్టుకో పెట్టుకో నాయనా సరే ఎట్లా అనిపిస్తుంది మరి లాస్ట్ నాగా నాకు నిద్రల కలలకు సత్యమా కాదా అని చెప్పి దేవుడు సత్యమేడ వీళ్ళు చెప్పే వాక్కులు వీళ్ళు చెప్పే వాక్కులు సత్యమా అసత్యమా ఇప్పుడు ఈ లెక్కన చూస్తే నేను దేవుని కూడా మొక్కకుండా పోవాలనుకుంటున్నా కానీ నేను దేవుణ్ణి అయితే మొక్కిపోతాను నాకు నేను అయితే మనసులో అయితే అనుకున్నా నేను 250 కిలోమీటర్ల నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా దేవుణ్ణి అయితే ప్రార్థించుకొని పోతాను నా కోరిక గురించి